ఈ కణాలు మామూలు రకం కావు విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు ఆటమ్స్ తో తయారయ్యి ఉంటాయి అలానే ఆటమ్స్ లో కూడా కొన్ని కణాలు ఉండాలి కదా మీ కంటికి కనపడే ప్రతి వస్తువు ఇలాంటి మైక్రోస్కోపిక్ పార్టికల్స్ తో తయారయ్యి ఉంటాయి అయితే పార్టికల్స్ అంటున్నాం కణాలు అని చెప్తున్నా అసలు ఇవేంటి ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి వీటికి విశ్వంలోనే అతి ఓఎంజి పార్టికల్ కి సంబంధం ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీ చుట్టూ ఉన్న వస్తువుల్లో ఉండేది ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఇవి కొన్ని మాత్రమే మన నోరు తిరగని ఇంకా చాలా పార్టికల్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక పార్టికల్ భూమిని తాకింది దీని గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు రెండు సంవత్సరాలు కష్టపడ్డారు వెంతేంటంటే అది లోకల్ వాయిడ్ నుండి వచ్చింది అసలు లోకల్ వాయిడ్ అంటే ఏంటి విశ్వంలోని కొన్ని ఖాళీ ప్రదేశాలని లోకల్ వాయిడ్స్ అంటారు వీటిల్లో ఏముండదు అంతా ఖాళీనే ఏం లేకపోతే రెండు వేల ఇరవై ఒకటిలో కనిపెట్టిన కణం ఎలా వచ్చిందంటారు ఈ కణం గురించి తెలుసుకోవాలంటే ముందుగా అది ఎలా పుట్టిందో అర్థం చేసుకోవాలి ఈ కణాన్ని అమాతరాసు పార్టికల్ అంటారు ఇది ఒక కాస్మిక్ రే అయితే కాస్మిక్ రే అంటే ఏంటి అసలు కాస్మిక్ రే అంటే ఒక రేనే కాదు అవి చాలా శక్తివంతమైనవి చాలా అంటే చాలా ఇంత శక్తి ఉంటుంది కాబట్టి కాస్మిక్ పార్టికల్స్ ఈజీగా ఒక వస్తువు లోపలికి వెళ్లిపోగలవు అయితే ఇవి మనల్ని తాకితే ఏమవుతుంది తాకితే కాదు ఆల్రెడీ బుల్లెట్స్ లా ప్రతి నిమిషం మిమ్మల్ని నన్ను ఇన్ఫాక్ట్ భూమి మీద ప్రతి జీవాన్ని హిట్ చేస్తున్నాయి కానీ మనకి చిన్న సెన్సేషన్ కూడా ఉండదు అయితే ఇవి భూమి మీదకే వస్తున్నాయి అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే స్పేస్ మొత్తంలో మీరు కాస్మిక్ పార్టికల్స్ ని కనుక్కోవచ్చు అయితే ఇవి నుండి వస్తున్నాయి అనేది మిలియన్ డాలర్ ప్రశ్న ఇది తెలియాలంటే సమయంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి పంతొమ్మిది వందల పన్నెండులో విక్టర్ ఫ్రాన్సిస్ హెస్ అనే సైంటిస్ట్ ఒక పెద్ద బెలూన్ ని గాల్లోకి పంపాడు డిఫరెంట్ హైట్స్ లో ఎంతెంత రేడియేషన్ ఉందో తెలుసుకోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్ చేశాడు బెలూన్ మీద శక్తివంతమైన రేడియేషన్ పడటాన్ని అతను గుర్తించాడు ఎత్తు పెరిగే కొద్దీ ఈ రేడియేషన్ శక్తి పెరుగుతూ వస్తుంది అప్పుడే కాస్మిక్ రేస్ ని గుర్తించారు దీనివల్ల విక్టర్ హెస్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నాడు అయితే ఈ రోజు భూమి మీద పడే మేజర్ అమౌంట్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఎక్కడి నుండి వస్తున్నాయి అదే జీవానికి ప్రాణదాత అయిన సూర్యుడి నుండి ఈ కాస్మిక్ రేస్ ని సోలార్ కాస్మిక్ రేస్ అంటారు ఇవి సూర్యుడి క్రోమోస్పియర్ నుండి పడతాయి సౌర తుఫానులతో పాటు కలిసి ఉన్న కాస్మిక్ రేస్ భూమి మీద ఎలక్ట్రానిక్స్ ని నామరూపాలు లేకుండా చేస్తాయి ఇదే కాదు రాత్రి టైంలో కూడా కాస్మిక్ రేస్ భూమి మీద పడుతూ ఉంటాయి అదేంటి రాత్రి అంటే మన భూమి సూర్యుడిని ఫేస్ చేయదు కదా మరి దాని నుండి వచ్చే కిరణాలు ఎలా పడతాయి దీని వెనకాల ఒక నమ్మలేని నిజం దాగుంది విశ్వంలో మన ఒక్క సూర్యుడే ఉండడు కదా సో వేరే సూర్యుళ్ల నుండి వచ్చే కాస్మిక్ రేస్ కొన్ని కాంతి సంవత్సరాలు ట్రావెల్ చేసి భూమిని తాకుతాయి చాలా దూరంగా ఉన్న గ్యాలక్సీస్ నుండి ట్రావెల్ చేసిన కాస్మిక్ రేస్ ఎంత శక్తివంతంగా ఉంటాయంటే అంతరిక్షంలో తిరిగే శాటిలైట్స్ షార్ట్ సర్క్యూట్ అవుతాయి సింపుల్ గా చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్ కాలిపోయి శాటిలైట్స్ పనిచేయవు ఇవే కాదు కాస్మిక్ రేస్ శాటిలైట్ డేటాని కూడా మార్చేస్తాయి కంప్యూటర్ లో స్టోర్ ఉన్న డేటా జీరోస్ అండ్ వన్స్ రూపంలో ఉంటుంది అని మీకు తెలుసు కదా ఒక మైల్డ్ కాస్మిక్ రే శాటిలైట్ డేటా స్టోరేజ్ ని తాకినప్పుడు ఈ జీరోస్ అండ్ వన్స్ జంబుల్ అయిపోతాయి కాబట్టి శాటిలైట్ పంపిన డేటా ఎర్రర్స్ తో ఉంటుంది లేదా రాతలు రాసినట్టుగా కనబడుతుంది ఇలాంటి కాస్మిక్ రేస్ భూమి లోపలికి వచ్చి మన మీద కూడా పడతాయి అని చెప్పా కదా సో మన ఫోన్స్ లేదా ల్యాప్టాప్స్ డేటా ఎఫెక్ట్ అవ్వాలి కదా ఇలా ఎందుకు జరగడం లేదు హలో ఫ్రెండ్స్ మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కాస్మిక్ రేస్ మన ఫోన్స్ లేదా ల్యాప్టాప్స్ డేటా ఎఫెక్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే రెసిస్టివ్ మెమరీస్ దీని వెనకాల సైన్స్ కొంచెం కాంప్లికేటెడ్ సో సింపుల్ గా చెప్పాలంటే కాస్మిక్ రేస్ అనేవి రెసిస్టివ్ మెమరీలో ఉన్న డేటాను మార్చడం చాలా కష్టం ఇలాంటి టెక్నాలజీస్ నే ఇప్పుడు శాటిలైట్స్ లో వాడుతున్నారు అయితే సూర్యుడి నుండి పుట్టిన ప్రతి హై ఎనర్జీ కాస్మిక్ రే భూమి మీద పడితే జీవం బతకడం కష్టం సో మనం ఇంకా ఎలా బతికున్నా భూమి చుట్టూ ఉండే ఒక కవచం మెజారిటీ ఆఫ్ హై ఎనర్జీ కాస్మిక్ రేస్ ని ఆపేస్తుంది అదే మాగ్నెటిక్ ఫీల్డ్ అంటే భూమి అయస్కాంత క్షేత్రం కానీ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా పడుతుంది భూమి మధ్యలో లావా కోర్ ఉంటుంది భూమి తిరిగినప్పుడు అది కూడా తిరగాలి కదా ఈ కోర్ లో ఉన్న ఐరన్ నుండే మాగ్నెటిక్ ఫీల్డ్ పొడుతుంది అయితే ఈ మాగ్నెటిక్ ఫీల్డ్ భూమి తన చుట్టూ తాను తిరిగే లైన్ కి కొంచెం యాంగిల్ లో ఉంటుంది కాబట్టి ఇది మొత్తం భూమిని కవర్ చేసేంత పర్ఫెక్ట్ గా ఉండదు సో కొన్ని కాస్మిక్ పార్టికల్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుండి తప్పించుకొని భూమి మీదకు వచ్చేస్తాయి మనల్ని కాపాడడానికి ఇంకో కవచం ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా ఇన్ఫాక్ట్ అలాంటి కవచం ఇంకోటి ఉంది దీన్ని చూడాలంటే మనం జూమ్అవుట్ చేసి భూమి బయటికి వెళ్ళాలి ఇన్ఫాక్ట్ ఎంత బయటికి వెళ్లాలంటే మనం సోలార్ సిస్టమ్ దాటి వెళ్లిపోవాలి ఇప్పుడు మీరు చూస్తుంది టర్మినేషన్ షాక్ ఒకసారి ఆకాశంలో చూడండి సూర్యుడు కామ్ గా ఉన్నట్టు కనపడతాడు కానీ మీకు నాకు కనపడని విషయం ఏంటంటే సూర్యుడు ప్రతి క్షణం వైలెంట్ గా గాలిని వదులుతూనే ఉంటాడు దీని షేప్ ఒక రగ్బీ బాల్ లా ఉంటుంది ఎక్కడైతే ఈ సౌర గాలి కాస్మిక్ కిరణాల్ని ఆపుతుందో ఆ ప్రదేశాన్ని టర్మినేషన్ షాక్ అంటారు క్రికెట్ లో బౌండరీ ఉన్నట్టుగా టర్మినేషన్ షాక్ అనేది ఆ రగ్బీ బాల్ షేప్ లో ఉండే గాలి ఎడ్జ్ లో బౌండరీ లా ఉంటుంది ఇక్కడే తొంభై శాతం కాస్మిక్ రేస్ ఆగిపోతాయి సూర్యుడికి పదకొండు సంవత్సరాల సైకిల్ ఉంటుంది ఈ టైంలో అతని శక్తి పీక్ స్టేజ్ కి వెళ్లి తగ్గిపోతుంది సో ఈ రగ్బీ బాల్ షేప్ లో ఉండే సౌరగాలి కూడా పెరగాలి తగ్గాలి కదా తగ్గినప్పుడు శక్తి ఎక్కువగా ఉన్న కాస్మిక్ కిరణాలు లోపలికి వచ్చేస్తాయి ఇంత శక్తి ఉండాలి అంటే ఆ కాస్మిక్ రేస్ కూడా శక్తివంతమైన సోర్స్ నుండే పుట్టాలి కదా సో ఈ పవర్ఫుల్ కాస్మిక్ రేస్ కి సోర్స్ సూపర్ నోవాలు అసలు సూపర్ నోవాల్ అంటే ఏంటి స్టార్స్ చనిపోతున్న సమయంలో వైలెంట్ గా పేలిపోతాయి విశ్వంలోనే ఈ పేలుడు వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఎనర్జెటిక్ ఈవెంట్స్ లో ఒకటి సో స్టార్స్ సూపర్ నోవాస్ గా పేలినప్పుడు హై ఎనర్జీ కాస్మిక్ రేస్ వస్తాయి కాస్మిక్ రేస్ నుండి వస్తాయో పిన్ పాయింట్ యాక్యురేసీతో మెజర్ చేయడం కష్టం ఇవి వచ్చే దారిలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సూర్యుడి టర్మినేషన్ షాక్ కి తగిలి కాస్మిక్ రేస్ డైరెక్షన్ మారిపోవచ్చు కదా మారిపోవటమే కాదు కొన్నిసార్లు ఏదో శక్తి ఇలాంటి కాస్మిక్ రేస్ ను పూర్తిగా ఆపేస్తుంది స్పేస్ లో ఒక కణం ముందుకు వెళ్లాలి అంటే శక్తి కావాలి ఆ కణానికి ఏదైనా అడ్డం వచ్చి పూర్తిగా ఆగిపోతే దాంట్లోని శక్తి బయటికి వచ్చేస్తుంది ఇలా కాస్మిక్ రేస్ ఆగిపోయినప్పుడు కూడా బై ప్రొడక్ట్ ఎనర్జీ రూపంలో గామా కిరణాలు న్యూట్రినోస్ బయటికి వస్తాయి సో వీటిని బట్టి రిలేటెడ్ కాస్మిక్ రేస్ ఎక్కడి నుండి వచ్చాయో కనిపెట్టచ్చు ఇలాంటి కాస్మిక్ పార్టికలే మన ఓఎంజీ కణం అది అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఒకటి యూనివర్సిటీ ఆఫ్ యూథాలోని ఫ్లైస్ ఐస్ ఎక్స్పెరిమెంట్ ఎయిర్ షవర్ అనే వింతను కనిపెట్టింది అసలు ఈ ఎయిర్ షవర్ అంటే ఏంటి కొన్ని శక్తివంతమైన పార్టికల్స్ అన్ని కలిసి కిరణాల రూపంలో భూమి వాతావరణంలోకి ప్రవేశించడాన్ని ఎయిర్ షవర్ అంటారు ఇది కంటికి కనపడదు భూమి వాతావరణం పై పొరల్లో శక్తివంతమైన చర్యల వల్ల ఈ ఎయిర్ షవర్ పుట్టింది దీని శక్తిని చూసి సైంటిస్టులు షాక్ అయ్యారు ఎందుకంటే దాని శక్తి టెన్ పవర్ ట్వెల్వ్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ షాక్ అయ్యారు కాబట్టి మీద రాసిన ఆర్టికల్లో ఓఎంజి పార్టికల్ అని అన్నారు రీసెంట్ గా టెలిస్కోప్ ఎరే ప్రాజెక్ట్ ఒక పార్టికల్ ను కనిపెట్టింది ఇది అర్సా మేజర్ కాన్స్టిలేషన్ నుండి వచ్చింది అని తేలింది మొదటి పార్టికల్ కనిపెట్టినప్పటి నుండి ఇలాంటి అనేక ఇతర హై ఎనర్జీ పార్టికల్స్ ప్రత్యక్షమయ్యాయి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో కనిపెట్టిన అమాతరాసు పార్టికల్ ఓఎంజి పార్టికల్ తర్వాత మనం గుర్తించిన అతి శక్తివంతమైన స్పేస్ పార్టికల్స్ లో సెకండ్ పొజిషన్ రికార్డ్ చేసింది కాకపోతే ఓఎంజి పార్టికల్ అర్సా మేజర్ కాన్స్టిలేషన్ నుండి వచ్చింది అని పర్టికులర్ గా తెలుసు కానీ అమాతరాసు మాత్రం పర్టిక్యులర్ గా ఈ స్టార్ నుండి వచ్చింది అని చెప్పలేకపోతున్నారు ఇంకా వింతగా ఇది విశ్వంలో ఏ పదార్థం లేని ఖాళీలైన వాయిడ్స్ నుండి వచ్చిందంట వాయిడ్స్ గురించి సెపరేట్ వీడియో ఉంది లింక్ ఎన్ కార్డ్స్ లో ఉంటుంది చూడడం మర్చిపోకండి లార్జ్ హైడ్రాన్ కొలైడర్ లో పుట్టే పార్టికల్స్ కంటే అమాతరాసు కణం ఒక మిలియన్ రేట్లు శక్తివంతంగా ఉంది సూపర్నోవా పేలుడు జరిగినప్పుడు కూడా ఇంత శక్తితో కణాలు పుట్టవు అయితే గ్రీసన్ జెట్సెపిన్ కుజ్మిన్ జీజెడ్కే అనే థీరీ ప్రకారం కొన్ని హై ఎనర్జీ కాస్మిక్ రేస్ స్పేస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్లో ఉండే ఫోటాన్స్ ను గుద్దేస్తాయి ఇలాంటప్పుడు పియాన్ అనే కొత్త రకం పార్టికల్ పుడుతుంది చాలా దూరం ట్రావెల్ చేసిన పియాన్స్ శక్తిని కోల్పోయి న్యూట్రినోస్ గా మారతాయి సో వందల కాంతి సంవత్సరాల దూరం నుండి వచ్చే కాస్మిక్ రేస్ కాస్మిక్ మైక్రోవేవ్ రేడియేషన్ తో రియాక్షన్స్ జరపకుండా భూమి మీదకు రావడం ఇంపాసిబుల్ సో అమతరాసు లాంటి కణం ఎక్కడ నుండి వచ్చిందో చెప్పడం ఒక తలకాయ నొప్పిగా మారింది ఫ్యూచర్ లో అయినా దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని ఆశిద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నుంచి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్ సియూ ఇన్ ది నెక్స్ట్ వన్